కదులేని శరణాగతి సౌదం సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా చెప్పేటువంటి చిన్న చిన్న మాటలు, ఎందుకంటే బాబా ఎక్కడా కూడా పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు, ఎవరితోటి కూడా గంటల కొద్దీ ఆధ్యాత్మిక విషయాల గురించి కానీ ఇతరత్ర ఈ విషయాల గురించి కానీ ఆయన మాట్లాడేవారు కాదు. ఆయన ప్రతిదీ కూడా ఆచరణలో చూపెట్టేవారు. ఆ ఆచరణ ఎంత గొప్ప అర్థాన్ని చెప్పేదంటే, ఆయన ఆచరిస్తున్నటువంటి అనేక విషయాలు ఆయా సందర్భాల్లో ఆయన చాలా నిగూఢంగా చాలా అద్భుతమైనటువంటి విధంగా ఆనాటి భక్తులకు అర్థమయ్యేలా చెప్పేవారు. చాలామంది మీరు ఈరోజు చూడండి, బాబా చిరిగినటువంటి కఫ్నీని ధరించేవాడు. ఏంటి ఆ చిరిగినటువంటి కఫ్నీ వెనకాల అర్థము? చాలా రకాల అర్థాలు ఉన్నాయి. అంటే శరీరము నశ్వరమైనటువంటిది, అది నశించిపోయేదే. అదే నశించిపోయేది అయినప్పుడు మనం వేసుకునేటువంటి ఈ వస్త్రాలు కానీ అలంకరణలు కానీ అన్నీ కూడా నశించిపోయేటివే, ఒకప్పుడు వెళ్ళిపోయేటివే అని చెప్పి చెప్పడానికి వారు చిరిగిన కఫ్నీని ధరించేవారని చెప్పి చెప్తుంటారు. కానీ ఆ చిరిగిన కఫ్నీ వెనకాల ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని బాబా ఒక సందర్భంలో చెప్తారు. ఏంటి, ఎందుకు బాబా ఎప్పుడు చిరిగిపోయినటువంటి కఫ్నీని అలా ధరించేటువంటి వారు? ఎప్పుడూ కూడా మీరు చూడండి, బాబా చేతికి భుజం కింద చేతికి మోచేయికి పైకి ఎప్పుడూ కూడా మనం ప్రతి ఫోటోలో కూడా ఆ చిరిగినటువంటి వస్త్రమే, అంటే ఆ ఒక్క చోటనే కాదు, రకరకాల చోట్ల బాబాకు వెనకాల వీపు వెనకాల కాళ్ళ దగ్గర చిరిగినటువంటి కఫ్నీనే వారు ధరించేటువంటి వారు. చాలామంది పిల్లలు వచ్చి ఆ కఫ్నీని చేయిబెట్టి ఇలా చింపుతూ ఉండేవారు. మరీ చిరుగులు పడ్డా సరే కఫ్నీ మార్చకపోతే తాత్యా వచ్చి ఆ కఫ్నీని చేయిబెట్టి అలా చింపేసి ఇంకో కొత్త కఫ్నీ తెచ్చిస్తే అప్పుడు బాబా వేసుకునేటువంటి వారు. కఫ్నీ అనేటువంటిది మన శరీరం లాంటిది. మన శరీరానికి ఖచ్చితంగా ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో రకరకాలైనటువంటి రుగ్మతులు అనేటువంటి చిల్లులు పడుతూనే ఉంటాయి. దాన్ని గమనించి వీలైతే దాన్ని సర్దుబాటు చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో అలా పడ్డటువంటి చిల్లులను మన శరీరం, బాబా కఫ్నీని గనక పిల్లవాళ్ళు వేలు పెట్టి కోసినట్టు మన శరీరం కూడా ఆ విధంగా చిరిగిపోతుంది, పతనావస్థకు వస్తుంది. చిరిగిన కఫ్నీ వెనకాల ఉన్నటువంటి ఇంత గొప్ప పరమార్థం, ఒకవేళ అది చినిగిపోయి పూర్తిగా దీనావస్థితికి చేరినప్పుడు ఎప్పుడూ కూడా బాబాను దాన్ని, బాబా ఆ కఫ్నీని మళ్ళీ కుట్టుకోవాలని కానీ దానికి మరమ్మతులు చేసుకోవాలి కానీ చేసేవారు కాదు. అనేక సందర్భాల్లో బాబా చెప్తారు, శరీరం చిరిగిపోయినటువంటి వస్త్రం లాంటిది. ఒక వస్త్రం చిరిగిపోతే దాంట్లో ఉన్నటువంటి ఆత్మ, ఇప్పుడు నువ్వు ఒక వస్త్రం చిరిగిపోతే ఏ విధంగా అయితే కొత్త వస్త్రంలో నీ శరీరాన్ని ప్రవేశపెడతావో, మన శరీరానికి ఆ పతనావస్థ వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళి మరో కొత్త శరీరంలోకి వెళ్తుంది. దాని గురించి మనము లవశేషణమైనా సరే చింతించాల్సినటువంటి అవసరం లేదు. మనందరం కూడా ఈరోజు బాధపడేది, భయపడేది ఒకే ఒక దానికోసం, మృత్యువు కోసం మనం భయపడుతూ ఉంటాం. ఆ మృత్యువును కూడా ఎంత సంతోషంగా మనం ఆహ్వానించాలి అనేటువంటి గొప్ప వైరాగ్యాన్ని బాబా బోధించారు. చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పారు. మనం వేసుకున్నటువంటి వస్త్రం లాంటిదే ఈ శరీరము. మనం వస్త్రం చిరిగిపోయిన తర్వాత దాన్ని పడవేయడమో లేకపోతే ఇంకోటో చేస్తూ ఉంటాం మనము. అదేవిధంగా ఈవెన్ చిరిగిపోవడం ఏంటి, మాసిపోయి రంగు వెలిసిపోతేనే మన వస్త్రాలను తీసి పక్కనేస్తామే. మరి మనలో ఉన్నటువంటి ఆత్మ, మన శరీరం బాగుగా ఉంటేనే కదా మన శరీరంలో ఉండేది. మన శరీరానికి చిల్లులు పడి అది పతనావస్థకు చేరినప్పుడు ఖచ్చితంగా ఆత్మ తన కార్యాన్ని కొనసాగించడానికి మరొక వస్త్రాన్ని ధరించాల్సిందే. ఎంత చక్కగా చెప్తారంటే బాబా ఈ విషయాన్ని అప్పా కులకర్ణి. అప్పా కులకర్ణి మధ్యాహ్నం మసీదుకు వస్తాడు. వస్తే అప్పా కులకర్ణి ఆ గ్రామానికి గ్రామాధికారి కూడా.
చెప్తాడు, అప్ప ఈరోజు షిరిడీ గ్రామంలో దొంగలు పడతారు, జాగ్రత్త సుమి. వాళ్ళు అలాంటి ఇలాంటి దొంగలు కారు, వారి లక్ష్యం వేరే. వారి ఇళ్లలోకి వచ్చి ధనాన్ని ఐశ్వర్యాన్ని వస్తువులను దొంగిలించరు. వారు మనుషులనే దొంగిలిస్తారు. కాబట్టి వారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకో అప్ప, వారు ఎవరికీ కనిపించరు, ఎవరికీ దొరకరు, చాలా కిరాతకులు. వాళ్లకు నా తన పర భేదం అనేటువంటిది ఏమీ లేదు. ఎవరు వచ్చి ఆపినా వారు ఆపరు. కాబట్టి అప్ప, వాళ్ళు మొదట నీ ఇంటికే వస్తారు, వచ్చి నీపై కూర్చొని సవారీ చేస్తారు. జాగ్రత్త అప్ప, వెళ్ళి ఇంటికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా ఉండు అని అంటాడు. ఆ రోజు రాత్రి అప్పా కులకర్ణికి విపరీతమైనటువంటి గుండె నొప్పి వస్తుంది, తన్నుకుపోతూ ఉంటాడు. భార్య సకల సపర్యాలు చేస్తుంది, ఇంట్లోకి వెళ్ళి బాబాను ప్రార్థించి బాబా ఊది ఏమైనా ఉందా అని చూస్తుంది. బాబా ఊది ఏమీ ఉండదు. లబోదిబోం అంటూ మొత్తుకుంటూ మసీద్ దగ్గరికి వస్తుంది. బాబా నా భర్త అని ఒక మాట చెప్పగానే నాకు మొత్తము తెలుసు. వాడికి చెప్పాను పొద్దున్నే ఇంటికి దొంగలు వస్తారా, దొంగలు నీపైనే కూర్చొని సవారీ చేస్తారు, వాళ్లకు నువ్వు సంపాదించినటువంటి ఆస్తి ఐశ్వర్యము వస్తువులు ఏవి వారికి అవసరం లేదు, నిన్నే లక్ష్యంగా చేసుకుంటారని చెప్పాను. కాబట్టి దీందులో నా సహాయం ఏమీ నేను చేయలేను, విధి రాత ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జరుగుతుంది అంటే బ్రతిమలాడుతుంది అప్పా భార్య. బాబా దయచేసి ఊది ఇవ్వండి, ఊది ఇస్తే ఆ ఊది నా భర్తకు విభూదిగా పెడితే ఆ దొంగలు ఎవరూ ఏమీ చేయలేరు నా భర్తను అని అంటుంది. నేను ఊది ఇవ్వను, ఎందుకంటే జనన మరణాలు అనేటువంటి ఈశ్వర అనుమతి ప్రకారం జరుగుతుంటాయి, ఈశ్వరుడి ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు. కాబట్టి నీకు ఊది ఇవ్వడానికి ఆ ఈశ్వర అనుగ్రహం లేదు. అప్పాను ప్రశాంతంగా వెళ్ళిపోని. ఒక శరీరానికి వస్త్రం కట్టినప్పుడు ఆ వస్త్రం చిరిగిపోతుంటే దానికి ఎన్ని టాకాలు వేసినా మళ్ళీ కొద్ది రోజులకు అది చిరిగిపోవాల్సిందే. దానివల్ల శరీరం ఇబ్బంది పడుతుంది, చిరుగులు పడిపోతే శరీరం ఎండకు మాడుతుంది, చలికి వణుకుతుంది, వానకు తడుస్తుంది. కాబట్టి శరీరానికి పడ్డటువంటి ఆ చిరుగులను నువ్వు కప్పివేయడానికి ప్రయత్నం చేయకు. ఒక మంచి శరీరానికి వెళ్ళడానికి ఒక వస్త్రం మాసిపోతే, ఒక వస్త్రం చినిగిపోతే ఏ విధంగా అయితే మనం ఆ వస్త్రాన్ని తీసివేస్తాము, అదేవిధంగా అప్ప నా కళ్ళ ముందు కనిపిస్తుంది, అప్ప కొత్త వస్త్రాన్ని తొడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి అప్ప నాపకు సృష్టి కార్యం నడవని, ఒక మంచి జన్మ తీసుకోవడానికి వెళ్తున్నాడప్ప. అప్ప అదృష్టవంతుడు, చాలా త్వరితగతిన మరొక కొత్త వస్త్రాన్ని ధరిస్తున్నాడు. ఆ కొత్త వస్త్రం ద్వారా ధరించి ఈ లోక కళ్యాణానికి అప్ప చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. అటువంటి అప్పాను మనం ఆపుతామా? నువ్వు రోధించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, నీకు ఏ లోటు ఉండదు. వెళ్ళి అప్పాను దగ్గరుండి సంతోషంగా పంపించు అని చెప్తాడు. అంటే బాబా చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఎంత మధు మృదురంగా ఉందో చూడు. మామూలుగా వేరే వాళ్ళు అయితే ఏం చెప్తారు, వాడి కర్మ వాడి ఆయుష్ అంతే ఉంది, వాడి ఇక్కడికే వాడికి ప్రాప్తి, వాడు వెళ్ళిపోతున్నాడు అంటాడు. కానీ బాబా చెప్పినటువంటి విధానం చూడండి, అప్ప కొత్త వస్త్రాన్ని తొడుక్కొని సంతోషించాలనుకుంటున్నాడు, కొత్త వస్త్రంలో మురిసిపోవాలనుకుంటున్నాడు, కొత్త వస్త్రాన్ని ధరించడానికి సిద్ధమవుతున్నాడు, నువ్వెందుకు ఆపుతావు, వాడి సంతోషాన్ని ఎందుకు మనం కాదనాలి. నిజంగా ఒక మరణాన్ని ఒక మృత్యువును కూడా అద్భుతంగా చెప్పగలిగినటువంటి వారే సద్గురు. ఆ మరణం మృత్యువు కూడా ఎంత సంతోషంగా మనం దాన్ని స్వీకరించాలో చెప్పగలిగేవారే సద్గురు.
అందుకనే బాబా భక్తులకు చాలామందికి మృత్యు అంటే భయం ఉండదు. మొన్నొక అమ్మ ఫోన్ చేసింది, దాదాపు 70 సంవత్సరాలు, 56 గురువారాల పూజకు కట్టాను నాయన, బాబాను ఒక్కటే అడుగు, ఎంత తొందరగా ఆయన దగ్గరికి పిలుచుకుంటారో మా ఇద్దరిని పిలుచుకోమని చెప్పు. ఇంకేముంది నా బొంద, నా కోరిక, నాకేమున్నాయి, 70 పైబడ్డాయి, ఆయనకి 80 చేరుకున్నాయి, ఇంకేముంటాయి మా కోరికలు? ఏ కోరిక లేదు. త్వరగా ఆయన దగ్గరికి చేర్చుకొని ఈ శరీరం పడుతున్నటువంటి బాధను, అలసటను తీర్చమని చెప్పు నాయన, అంతకంటే అవసరం లేదు అంది. అంటే మనము మృత్యు అంటే భయపడేటువంటి ఒక మానవ జన్మను, మృత్యువును కూడా సంతోషంగా స్వీకరించేటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి సద్గురు సాయినాథుల వారు నిజంగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఇస్తుంది. బాబా మనకు కేవలము మనం కోరినవి మాత్రమే కాదు, మనం కోరనటువంటి అద్భుతమైనటువంటి ఏమిస్తారంటే ఇటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని బాబా ఇస్తారు. అది బాబా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం. బాబా యొక్క గొప్పదనాన్ని చదువుతున్న కొద్దీ, విశ్లేషించుకుంటున్న కొద్దీ ఎన్ని కొత్త కోణాలు. ఎందుకంటే బాబా భక్తులు ఇంత ధైర్యంగా, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ పెద్దావిడ ఎంత ధైర్యంగా ఉందో, చాలామంది కూడా అంతే ధైర్యంగా ఉంటారు. బాబాను బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, బాబా తత్వాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి వాళ్ళు దేనికి భయపడరు. బాబా చెప్పినట్టు ధైర్యం అనేటువంటి ఆభరణాన్ని మనం ధరిస్తే, ధైర్యం అనేటువంటి దాన్ని చివరంత వరకు మనం పోకుండా, బయటికి పోకుండా, దాన్ని పోగొట్టుకోకుండా ఉంటే చాలా అద్భుతమైనటువంటి ధైర్యంతో, స్థైర్యంతో మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతాం.